తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్గిలాయి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్గిలాయి సిపిఏ సంతం తపస్వంతం సిపిఏ సంతం తపస్వంతం సిపిఏ సంతం తపస్వంతం పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలి సిపిఎస్ ను వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకు కుది పండగ మారినటువంటి సిపిఎస్ విధానాన్ని సిపిఎస్ విధానాన్ని సిపిఎస్ విధానాన్ని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిపిఎస్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి పాత పెన్షన్ విధానాన్ని పాత పెన్షన్ విధానాన్ని సిపిఎస్ అంతం తపస్వంతం సిపిఎస్ అంతం తపస్వంతం సిపిఎస్ అంతం తపస్వంతం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే సిపిఎస్ విధానాన్ని వెంటనే అలాగే విద్రోహ దినంగా కూడా సిపిఎస్ విద్రోహ దినంగా కూడా రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాన్ని పాటిస్తాం అందరం కోరుకుందాం సిపిఎస్ విధానం రద్దు కావాలి ఒపిఎస్ విధానం రావాలి అయితే ప్రొద్దున అందరం స్కూళ్ళల్లో నిరసన ప్రదర్శనలు తెలియజేసిన మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎస్ రద్దు కావాలి ఓపీఎస్ విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి తపస్ పక్షాన్ని రిప్రజెంటేషన్ చేస్తున్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయగలని తపస్ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సిపిఎస్ విధానాన్ని వెంటనే సిపిఎస్ అంతం సిపిఎస్ అంతం తపస్వంతం సిపిఎస్ విధానాన్ని వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మన జాతీయ స్థాయి సంస్థ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని రద్దు కావాలి కొత్తగా వచ్చినటువంటి అందరికీ కూడా పాత పెట్టిన విధానం రావాలని చెప్పి తమ్మని ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది తప్పక ఇది అదేదానికి మీ యొక్క నైతిక మద్దతు మాకు ఉండాలని కూడా కోరుతున్నాం 2004 నుంచి ఉన్నటువంటిది ఇది సిపిఎస్ విధానాన్ని కంటిపెట్టే పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చింది కాబట్టి మరి ఈ రాష్ట్రము దీన్ని ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి అన్ని మండల కార్యాలయం లోపల కూడా ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో తహసీల్దారుల గారికి సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అన్ని పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి తపస్ కుటుంబ సభ్యుడు నల్ల బ్యాడ్జులు ధరించి నిరసన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా తద్వారా మండల తహసీల్దారుల ద్వారా అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ అందే విధంగా జిల్లా కలెక్టర్ ద్వారా జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి మండల శాఖ సంయుక్తంగా ప్రాతినిధ్యం చేయడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉపాధ్యాయులు ఉద్యోగుల పక్షాన గుదిబండగా ఉన్నటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని వెంటనే రూపుమాపి మరి ఏదైతే ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రక్షణగా ఉండే లాభసాటిగా ఉండే కుటుంబానికి రక్షణగా ఉండే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే విధంగా చేయాలని లేనట్లయితే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఒక సిపిఎస్ విధానం రద్దు చేసే విధంగా ఒకే ఎజెండా మీద తప్పకుండా ప్రగతి భవన్ ముట్టడి చేసైనా కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన ఉండి పాత పెన్షన్ విధానం కొనసాగించేంత వరకు కూడా
పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. రాష్ట్రశాఖ పిలుపు మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరం కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ, మరి ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగంకి వచ్చిందంటే పెన్షన్ వస్తుందని చెప్పేసి ఉద్యోగంలోకి వస్తారు. కనుక అలాంటి పెన్షన్ను 2004 నుంచి ఎవరైతే అపాయింట్ అయిందో వాళ్లకు పెన్షన్ లేకుండా మరి చేసినటువంటి సందర్భం, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ ఆశనివిత్తంగా పారిన మారినటువంటి కాంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి మరి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ, మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము మరి రాష్ట్ర వ్యాప్తంగా నేడు పాఠశాల నిరసన ప్రదర్శనలు, మండల తహసీల్దారులకు వినతి పత్రాలు, అలాగే జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని వినతినిచ్చి సిపిఎస్ విధానాన్ని రద్దయ్యే వరకు కూడా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ, మరోసారి రాష్ట్రంలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సమయం లోపల మరి అందరి మండలాల తహసీల్దారుల గారికి రిప్రజెంటేషన్ చేసి సాయంత్రము జిల్లా కలెక్టర్ ద్వారా మరి ప్రాతినిధ్యం చేసి మరి సిపిఎస్ అంతానికి ఈ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరి 2004 నుంచి పోరాటం చేస్తూ మరి ఈ సమస్య అట్లనే ఉన్నది కాబట్టి ఉధృతంగా మరి ఈరోజు పెన్షన్ విద్రోహ దినంగా ఉన్నటువంటి ఒక దినోత్సవాన్ని మరి ఎంత బాధతోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు అందరూ కూడా ఈ యొక్క సమస్యను తీవ్రంగా పరిగణించినప్పటికీ కూడా ప్రభుత్వం అనేటువంటిది మరి ఈ పెన్షన్ అదేవిధంగా కొనసాగిస్తుంది కాబట్టి మరి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెన్షన్ అనేటువంటిది తప్పకుండా ఇవ్వాలి. వేరే స్టేట్లలో కూడా మరి కొనసాగించి మరి సిపిఎస్ను రద్దు చేసేటువంటి రాష్ట్రాలు కూడా ఒక 2 రాష్ట్రాల లోపల జరిగింది కాబట్టి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో తెలంగాణ మరి ఇక్కడ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అనేటువంటిది మరి తీవ్రంగా పోరాటం చేసి సిపిఎస్ అంతానికి కట్టుబడి ఉండి సిపిఎస్ అంతమయ్యే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మరి అన్ని కార్యక్రమాలు అనేటువంటి తహసీల్దార్ కార్యాలయాల్లో చేపట్టడం జరిగింది.